పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏం జరగబోతోంది కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కారణంగా పోలవరం పూర్తవుతుందా లేదంటే మధ్యలో ఆగిపోతుందా ఇవే ప్రశ్నలు ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ రాజకీయవేత్త అలాగే మాజీ ఎంపీ ప్రముఖ న్యాయవాది ఉండవిల్ల అరుణ్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేకెత్తించాయి పూర్తిగా కేంద్రానితే పోలవరం పూర్తి చేయాల్సిన బాధ్యత అని కొండ బద్దలు కొట్టేశారు ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు అంటే ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం చూసుకుంటే కనుక పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేయాలి అని చెప్పి స్పష్టం చేశారు అరుణ్ కుమార్ ఇదే విషయమై కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరాలి అనేది కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది అంటే ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ అయితే ఇంకా పూర్తిగా నిర్మాణం అయితే ఇంకా పూర్తిగా కాలేదు కాకపోతే ఈ ప్రాజెక్ట్ బాధ్యత కేంద్రానిదే కేంద్రమే తీసుకోవాలి అనేది ఎందుకంటే ఒకప్పుడు పార్లమెంటు సాక్షిగా యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది విభజన చట్టంలో కూడా పోలవరం పూర్తి చేస్తాము అని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేసింది అనే విషయాన్ని ఉండవల్లి గుర్తు చేశారు అంటే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఏం చేయాలో అన్నీ చేస్తాము అని చెప్పి బీజేపీ నేతలు గతంలో హామీ ఇచ్చిన విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేసుకోవాలి అనేది ఎందుకంటే పార్లమెంట్లో చట్టం చేశాక క్యాబినెట్ మీటింగ్లో అంచనా వ్యయం తగ్గించడానికి అనేది వీలు లేదు అనేది ఎందుకంటే బీజేపీతో విడిపోవాలి అనేది అయితే వైసీపీ ప్రభుత్వానికి చెప్పట్లేదు కానీ భారతీయ జనతా పార్టీ చేయాల్సిన దాన్ని మాత్రం ఖచ్చితంగా అడగాల్సిన బాధ్యత అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని మీద ఉంది కేంద్రం చేయాల్సింది అడగాల్సిన బాధ్యత అయినా అనేది ఎందుకంటే ఏదో కేసులు ఉన్నాయోనో అది ఉన్నాయో ఇది ఉన్నాయని చెప్పి భయపడి నోరెత్తకుండా ఉండాల్సిన అవసరం అయితే లేదు అనేది ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ అనేది ఖచ్చితంగా వైఎస్ఆర్ గారి మానసు పుత్రి కాదు దాన్ని ఎవరు కాదనడానికి వీల్లేదు ఆ ప్రాజెక్టు వైఎస్ఆర్ పేరు పెట్టాలని కూడా ఆ ప్రాజెక్ట్ గతంలో ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు డిమాండ్ చేశారంట ఆ విషయాన్ని కూడా చేశారు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయింది నేపథ్యంలో ఈ ప్రాజెక్టు విషయమే ఎందుకు ఇంకా గట్టిగా అడగట్లేదు ఎందుకు నోరు మెదపట్లేదు అనేది ఉండవీల్లు గారు సూటిగా ప్రశ్నించిన సందర్భం కనిపిస్తుంది నిన్న ఏపీలో అంటే ఏపీ పునర్విభజన చట్టాన్ని ఉండవెల్లి మొత్తం చదివి వినిపించడం అయితే జరిగింది అందులో చాలా క్లియర్గా ఉంది కేంద్రానికి పూర్తి బాధ్యత అని అందుకే సూటిగా సుత్తి లేకుండా మాట్లాడేశారు ఆయన ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం బాధ్యత తీసుకొని పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి అనేది అయితే ఈ డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కేంద్రాన్ని డిమాండ్ చేయాలి అనేది చూడాలి ఏం జరుగుతుందో ఫైనల్గా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్